సన్నీ ఎవరు జబర్దస్త్ సన్నీ సన్నీ లియోన్ రావులా అరే ఏలే పిలిస్తే పలుకుతలేదు పంది కుక్కలు ఇవరా చంపరా బాయ్ బాంబే అప్పుడు ఏ పు డైరెక్టర్ రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదురా మీకు అవునా సిరీస్ చేసి 3 నెలల గ్యాప్ వచ్చింది ఒక్కరు కూడా డేట్లు ఖాళీ లేవురా మీవి రే రెస్పెక్ట్ ఏదరా బా ఎన్ని కష్టాలు వచ్చినాయి బావ కరోనా వల్ల ఏమైంది పంపిస్తాలి ప్యాకెట్ ఏం ప్యాకెట్ రైస్ ప్యాకెట్ కావాలన్నా కదా రైస్ ప్యాకెట్ కదరా రెస్పెక్ట్ రా డైరెక్టర్ అంటే ఒక మర్యాద ఇవ్వడం తెలియదురా ఏరా రాజు చెప్పు ఏం కావాలి ఎవరును అరే బైక్ లో పెట్రోల్ లేకపోతే నీకు 100 రూపాయలు ఇచ్చాను గుర్తుందా అప్పుడు ఎప్పుడు అనుకుంటా కదా 100 రూపాయలు అరే ఏ కార్యం అవ్వనండి నీ డేట్ నీ డేట్స్ పెడతే నా ఏం కావాలి కదా దాని పడుకోవడం చెప్పి క్యాలెండర్ పడుకుంటే మొత్తం కూడా మారే నన్ను అడి పొల ప్రకృతి పరంగా ఎల్పా నువ్వు నీ మంచి పెరిగి ఎలా పెరగదు కాదు ఎలా పెరుగుకోవచ్చు ఇలా పెరగదురా ఇదేంటి పెరుగుతురా ఏ లోపల పెరగదు అదే లోపల పెంచుకో మరి ఇంటుంది అరే ఆరు నెలల క్రితం ఆరు నెలల ఆరు నెలల తొమ్మిది నెలల స్క్రిప్ట్ ఓకే కదా సార్ మీకు ఓకే సార్ అయితే వచ్చి కలుస్తా సార్ నాగబాబు గారు డైరెక్షన్ చేయమంటున్నారు టెన్షన్గా ఉంది ఫస్ట్ డైరెక్షన్ ఏం చేయాలబ్బా మరి ఫోన్ వచ్చి ఒక్క నిమిషం కాలేదు మీకు ఫోన్లు వచ్చాయా ఏం చేసా ఏమని వచ్చింది ఏ ఫోను నాగబాబు గారి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ నాగబాబు గారు ఇచ్చిన ఫోన్ గురించి అడగలేదు రా ఆయన దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిందా వచ్చింది సరేరా అరే ఈ బస్తీ బాయ్స్ లో నలుగురు హీరోలు ఉంటారు సీరియస్ గా చెప్పండి ఇందులో ఒక హీరో క్యారెక్టర్ నేను చేద్దాం అనుకుంటున్నాను బాహుబలిలో చేసినంత మాత్రం ఏనుగు హీరో అంటారా ప్రభాస్ హీరో అంటారు కానీ నువ్వు మరి అంటే నేను యాక్టింగ్ చేయలేను యాక్టింగ్ చేయలేనని చెప్పి యాక్టింగ్ చేస్తాను నువ్వు అరే యాక్టింగ్ చేయలేను డైరెక్షన్ ఎలా చేయగలను ఖచ్చితంగా మనం చేయగలం అంటారా సిరీస్ అదే మీరు చేయడం కాదు ఇందులో నాలుగు క్యారెక్టర్లు ఉన్నాయి ఎవరు సూట్ అవుతాడో చెప్పండి ఫస్ట్ ఒకడు విలేజ్ లో పుట్టి పెరుగుతాడు రా విలేజ్ నుంచి సిటీకి వస్తాడు హీరో అయిపోతాడు
గూగుల్ గూగుల్ అంటే ఎంత ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ వచ్చారా? ఒక అమ్మాయికి లవ్ ప్రపోజల్ చేయాలని ఎలా చేస్తావు? ఆడి మాట్లాడేది యదవి ఇంగ్లీష్ మళ్ళీ దానికి మీరు ట్రాన్సాక్షన్ సరేరా గూగుల్ త్రీ ఓకే. మూడోది రా దుబాయ్ నుంచి వచ్చే క్యారెక్టర్ వాడు రిచ్ గా కనిపించారు. ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతింటే సారీ అండి, వీడికి అరబీ రాదు బేసిక్ గా, అరబీ అనుకుని మాట్లాడండు. నేను దుబాయ్ లో పనిచేసానా? నువ్వు దుబాయ్ భాష మాట్లాడినట్లేదు, కాంటించి ముఖము దుమ్మేసినట్టుంది. దుబాయ్ లో బావులు మనమే తోడే వాళ్ళం. హరి సెట్ అవుతాడా దుబాయ్? హరి సరే వీడికి దుబాయ్ క్యారెక్టర్. అరే లాస్ట్ క్యారెక్టర్ నాకు ఇవ్వండి, హీరో సినిమాల్లో హీరో అవుతా అనుకుని ఒక జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇక్కడ ఉన్నాడా? అంటే హీరో అవ్వాలనుకుంటే జూనియర్ ఆర్టిస్ట్ రా. హీరో అయితే ఉంది కదా, హీరో అయితేనే ఓకే. హీరో అయితే మనం ఎట్లాగా మనం హీరో అయితేనే రా, జూనియర్ ఆర్టిస్ట్ అంతలో జూనియర్ ఆర్టిస్ట్ చేయాలి అంతే. సరేరా నలుగురికి క్యారెక్టర్ ఫిక్స్ అయ్యి ఓకే. డైరెక్షన్ ఎవరు చేస్తారన్నా అది చెప్పు ఫస్ట్. అరే ఇంతసేపు కథ చెప్పి క్యారెక్టర్ చెప్పి డైరెక్షన్ నేను చేస్తాను, మీకు తెలియదు? అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ కాదు, కాన్సెప్ట్ స్టోరీ అన్ని నాది. ఐఎమ్ ది క్రియేటర్. ఆయన నేనేరా, మన మహేష్ అన్న మిగతా అన్ని చూసుకుంటాడు మనకి. లాస్ట్ స్టేజ్ ఆఫ్ హాలుసినేషన్, చైర్ లో కూర్చొని మాత్రం డైరెక్టర్ అయిపో. ఏంది దగ్గరగా చూడకరా, చూసుకుంటే సరిపోదు, టాలెంట్ ఉండాలి. నేను డైరెక్షన్ చేస్తున్నాను, మీరు చేస్తున్నారు ఓకే, మూసుకొని టైంకి వచ్చి టైంకి వెళ్ళాలి. ఫస్ట్ ఎలా చెప్పొద్దా? ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ లో హీరోగా చేస్తామంటే ఏ సుకుమార్ దగ్గర రాజమౌళి దగ్గర అనుకున్నాను. నేను కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ మహేష్ బాబునో ప్రభాస్ లో డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను. మీలాంటి యదవతో చేయట్లే అన్నా, ఎలా చేసినా సిరీస్ అదిరిపోద్ది, మేమున్నాం కాబట్టి. అందులో డైరెక్షన్ చేస్తుంటే ఇంకా అదిరిపోద్ది అనుకో, అది వేరే విషయం. అదిరిపోద్ది. కామెడీ టైం తెలిసినోడు మన అన్న, మంచి మంచి స్కిట్లు చేసినోడు, కామెడీ ఎలా పండించాలి అన్నకు తెలియదా? వద్దురా నా సన్మాన కార్యక్రమం. అంటే డైరెక్టర్ మీరు కదా, రేపు పొద్దున్న రెండు బిస్కెట్ వేస్తే మంచి ఆటలు ఇస్తాడని. లేదు ఎవరు డైలాగ్ ఆడివే. అవునా? ఓకేనా? మరి ఆయన రాస్తాడా? ఆయన డైరెక్ట్ వచ్చా? ఎవరు డైలాగ్ అంటే ఎవరికి ఇచ్చిన డైలాగ్ ఆడే చెప్పండి అని అర్థం రా. ఓకే ఓకే అన్న. అందరికి నేను చెప్పింది డేట్ల గురించి అందరికి నమస్కారం. నా పేరు తెలిసి మీ అందరికి బుల్లెట్ భాస్కర్. నాగబాబు గారు కొలిదెల ప్రొడక్షన్ లో ఈ నెల 27 నుంచి బస్తీ బాయ్స్ అనే వెబ్ సిరీస్ రాబోతుంది. సో దానికి నేను డైరెక్షన్ చేశాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగబాబు గారికి అండ్ అందరికి కూడా నా తప్పులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మిస్ అవ్వకుండా ఇదేదో ఓటీటీ ప్లాట్ఫామ్ కాదు, యూట్యూబ్ మీరు ఫ్రీగా చూడొచ్చు. సో ఎవరైనా సరే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాగబాబు కొలిదెల వర్సెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ ట్యూస్డే 6:00 కి బస్తీ బాయ్ వస్తారు. మా కుర్రాళ్ళందరూ మంచి ఖచ్చితంగా చాలా కష్టపడి చేస్తారు, తప్పకుండా మిమ్మల్ని నవ్విస్తారు, మీరు ఎంటర్టైన్ అవుతారని కోరుకుంటున్నాను. అండ్ అవకాశం ఇచ్చినటువంటి నాగబాబు గారికి అలానే మా కోఆపరేట్ చేసినటువంటి మా టీమ్మేట్స్ అందరికీ కూడా
స్పెషల్ థాంక్స్. ఈ 27th ఈవినింగ్ ఎవ్రీ ట్యూస్డే 7:00 వస్తుంది. సో అన్న చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్. ఈ 27th నుంచి ఈవినింగ్ 6:00 కి బస్సు బస్సు రావడానికి రెడీగా ఉంది. ఇంకా లేట్ ఎందుకు చూడండి, ఎంజాయ్ చేయండి. నాగబాబు కొండల వర్జన్ ఛానల్లో ఈ మంత్ 27th ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. సో ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ 6:00 కి మీ బస్తీ బాయ్స్ మీ రూపంలో ముందుకు వచ్చేస్తున్నాం. మీకు ఎంటర్టైన్మెంట్ అవ్వడంలో మాది గ్యారంటీ. సో అందరినీ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, ఈ ట్యూస్డే అంటే ఈ మంత్ 27th కి బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ మన ముందుకు రాబోతుంది. నాగబాబు కొండల ఒరిజినల్స్లో బేసిక్గా మేము చేస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది, మంచి కామెడీ వెబ్ సిరీస్. అంటే మేము బాగా ఎంజాయ్ చేసినాం, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. మాకు ఛాన్స్ ఇచ్చినటువంటి భాస్కర్ అన్నకి, నాగబాబు గారికి, మహేష్ బ్రోకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా ఇట్లాంటివి సీజన్2 సీజన్3 ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.